గురువులు పలు తెరగులు గురువు లేనిది ఆధ్యాత్మిక విద్య నెరవలేమని తమంతట తాము అడుగు ముందుకు వెయ్యలేమని భారతీయ మనస్తత్వంలో ఎంత గాఢంగా నాటుకుపోయిందంటే నన్ను గురువుగా భావించకండి మొర్రో అన్న మహానుభావుల్ని కూడా నువ్వు గురువే కాదని ఎందుకంటావు అని వారిని కూడా బాధించడం జరుగుతుండేది గురు శిష్య సాంప్రదాయం పేరిట నేడు జరుగుతున్న పరస్పర వంచన దోపిడీని గమనించిన కొందరు మహాపురుషులు ఆ పేరును ఆ భావాన్ని పూర్తిగా తిరస్కరించారు అయితే ఆ కారణం చేత అలాంటి పుణ్యపురుషులు తమ వద్దకు వచ్చిన జిజ్ఞాసువులను నిరాదరణకు గురి చేశారని కానీ మార్గాన్ని చూపించలేదని కానీ అనుకోకూడదు సాధకుడు ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా ఆప్తుడైన వాడు సూచించిన విషయాన్ని అర్థం చేసుకుని తనంతట తానే ముందుకు నడవాలని వారి ఉద్దేశ్యం అద్వైత శిఖరాల నధిరోహించిన అరుణాచల రమణుడు గురు పదాన్ని మృదువుగా పక్కకు నెట్టి అంతగా గురువే అవసరం అనుకుంటే ఈ లోకమంతా నీ గురువుగా పరిణ పరిగణించవయ్యా అని అంటుండేవాడు ఈ విషయం ఆయన ఎన్ని మార్లు చెప్పినా అలా అనకండి మీరు మా గురువులే అని ఆయన శిష్యుల్లో కొందరు అడ్డం తగిలేవారు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి వద్ద ఇలాంటి ఆటలు సాగేవి కాదు కాబట్టి ఈ మొండివాదం ప్రయోగించేవారు కాదు అరుణాచల రమణుల స్వభావం వేరు ఆయన ఇలాంటి వారిని ఏమీ చేయలేక మౌనంగా ఊరుకునేవారు ఆర్థర్ ఆస్బోర్న్ రమణ బోధను ఎంతో శ్రద్ధాశక్తులతో ఆచరించడమే కాక ఆంగ్ల పాఠకులకు ఆ బోధలను అందించిన వారిలో అగ్రగణ్యుడు గురువు ఆవశ్యకతను గురించిన భారతీయుల్లోనే కాక సాంప్రదాయాన్ని నమ్మిన కొందరు పాశ్చాత్యుల్లో కూడా ఈ విశ్వాసం ఎంత బలీయంగా ఉంటుందో చెప్పిన సందర్భం ఒకటుంది ఫ్రెంచ్ తత్వవేత్త రెని గినాన్తో సహా మేం కొందరు సూదంటు రాయి ఇనుప మొక్కలను ఆకర్షించినట్లు భగవాన్ రమణుని ఆకర్షణకు లోనై ఆయన చుట్టూ చేరాం మాలో డేవిడ్ మెక్లెవర్ అనే అతడు భగవాన్ రాసిన త్రిపుర రహస్యం అద్వైత బోధ దీపిక అనే గ్రంథాలను ఆయన ఆజ్ఞానుసారం అనువదించినవాడు కూడా కానీ ఆ తర్వాత ఎందువల్లనో కానీ త్రివేంద్రం వద్ద నివసిస్తున్న ఒక యోగిపైకి మా డేవిడ్ మనసు మళ్ళింది ఆయన్ని తన గురువుగా స్వీకరించి ఆయన సన్నిధిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు డేవిడ్ నేనంటేనూ నా భార్య అంటేనూ డేవిడ్కు చాలా అభిమానం అందువల్ల తాను సేవించే గురువును మేమిద్దరం కూడా సేవించాలని అభిలషిస్తుండేవాడు ఆత్మ సాక్షాత్కారానికి సజీవ గురువు ఎంతైనా అవసరమని భగవాన్ శ్రీ రమణులు తాను గురువుని ఎన్నడూ ప్రకటించుకోలేదు కాబట్టి నేను నా భార్య శ్రీరమణుల్ని వదిలిపెట్టి మా బోంట్లను శిష్యులుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఈ త్రివేండ్రం గురువు వద్దకు వచ్చేయమని రాస్తుండేవాడు ఈ విషయమై చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి వీటన్నింటికీ ఎప్పటికప్పుడు నేను భగవాన్కు చూపిస్తుండేవాణ్ణి భగవాన్ రమణులొక్కరే నా గురువని నా లేఖల్లో నేను తరచూ ఉద్ఘాటిస్తూ ఉండటం ఆ లేఖల్ని శ్రీరమణులు చూచి అవును అన్నట్లుగా తల పంకించడం జరుగుతూనే ఉండేది ఒకనాడు డేవిడ్ దగ్గర నుంచి ఉత్తరం అమిత తీవ్రమైన హెచ్చరికతో వచ్చింది రమణుల వారిని తక్షణమే విసర్జించి నేను వెంటనే త్రివేంద్రం రాకపోతే పరిణామాలు అనూహ్యంగా ఉంటాయని పరిణామాలు రమణుల వారిని తక్షణమే విసర్జించి నేను వెంటనే త్రివేంద్రం రాకపోతే పరిణామాలు అనూహ్యంగా ఉంటాయని ఉన్నది ఆ ఉత్తరంలో నేను ఆందోళన చెందాను సాయంత్రం శ్రీ రమణులతో సమావేశమైనప్పుడు ఈ ఉత్తరం చూపిద్దామనుకున్నాను ఆ మధ్యాహ్నం ఒంటరిగా తోటలో గొంతు కూచొని తల వంచుకొని కలుపు మొక్కలు ఏరేస్తున్నాను అకస్మాత్తుగా నా వెనుక డమ్ అనే పెద్ద శబ్దం వినిపించింది వెనక వృక్షం మీద నుండి ఏదో జంతువు కిందికి దూకినట్లు నా మీదికి వెనుక నుండి వస్తున్నట్లు అనిపించింది త్రుటిలో అది నా వీపు మీద ఎక్కి కూర్చుంది దాని వెనక కాళ్లతో నా వీపు మీదుగా రొమ్మును చుట్టి పట్టుకొని ఉండడం గమనించింది గమనించింది ఆ కాళ్ళనున్న రోమాలను బట్టి అది ఎలుగుబంటి అయి ఉంటుందని ఊహించాను అదేం విచిత్రమో కానీ ఆ సమయంలో అది ఏమి జంతువు తెలుసుకుందామని కానీ నాలో భయం కలగడం కానీ కనీసం ఏమిటి ఈ దురవస్థ అని అనుకోవడం కానీ ఇవేవీ జరగలేదు ఒక విధమైన వైరాగ్య భావం నన్ను నలముకున్నది అందువల్లనే చలించలేదు మొక్కలు ఏరేస్తూ ఉండిపోయాను నా నిర్లక్ష్యాన్ని గమనించిన ఆ జంతువు పరిమాణంలో పెరిగి పెద్దదవుతున్నట్లుగాను తన బరువు అంతా నా మీద మరింతగా మోపుతున్నట్లుగాను అనిపించింది ఆ బరువుకి ముందుగా వంగిపోతున్నాను కానీ ఎందుకనో నాకు భయం మాత్రం కలగలేదు ఉన్నట్లుండి అది తన ముందు కాళ్లతో నా గొంతును పట్టుకుని నొక్కనారంభించింది నాకు ఊపిరి సలపడం కష్టమైంది దాన్ని పట్టు మరింత వచ్చింది ఇంత జరుగుతున్నప్పటికీ నాలో భయం జనించకపోవడం నా మనస్సు సంపూర్ణంగా ఆధీనంలో ఉండడం ఆశ్చర్యకరమైన విషయమే ఇది నాకు ఊపిరాడదనే స్థితి ఉదయించింది అది దాని పట్టు వీడలేదు సరికదా మరింత బిగించనారంభించింది ఆరంభించింది భయమైతే లేదు కానీ ఇక నా మరణం మాత్రం తథ్యమని నాకు తెలిసిపోయింది అప్పుడు జరిగింది ఓ అద్భుతం మరణం తప్పదని నాకు తట్టిన సమయంలో అరుణాచల శివ అరుణాచల శివ అనే శబ్దం నాలో వినిపించనారంభించింది ఆ శబ్దం చేస్తున్నది నేను కాదు లోపల నుండి మరెవరో ఆ పదాలను ఉచ్చరిస్తున్నట్లు తోచింది ఆ జపం వేగం పుంజుకున్నది తీవ్రతరమైంది ఒక వంక మరణ సామీప్యం మరొక వంక ఈ దైవ జపం ఒకదాని సరసన మరొకటి సంభవిస్తూ ఉండడం ఒక వింత ఆనందానుభూతి అనవచ్చు ఈ జపం స్థాయి పెరిగిన కొద్దీ నా కంఠం మీద ఒత్తిడి తగ్గనారంభించింది ఆ జంతువు పరిమాణం దాని బరువు కూడా తగ్గనారంభించాయి లోన ఈ అజప జపం ఆగకుండా దానంతటా అది సాగిపోతూనే ఉన్నది ఒక్కసారిగా ఆ జంతువు నా వీపు మీద నుండి దూకి చెట్టు వద్దకు పరిగెట్లను నాకు అనిపించింది దాని అడుగుల సవ్వడి నాకు వినిపిస్తూనే ఉంది చెట్టెక్కే అది అదృశ్యమైంది నేను నా స్థితికి తిరిగి వచ్చాను అప్పటికీ నాలోనే ఈ స్తోత్రం అంతరాయం లేకుండా సాగుతూనే ఉంది లేచి నుంచిని ఆ జంతువుకై వెతుకులాడాను కానీ అది ఎక్కడా కనిపించలేదు నాలో ఈ అరుణాచల శివ అని వినిపిస్తున్న ఉచ్చాటను మాత్రం నాకెంతో ఇచ్చింది మర్నాడు ఉదయం భగవాన్ వాహ్యాలి నుండి తిరిగి వస్తుండగా ఉత్తరం చూపించి జరిగిందంతా విన్నవించుకున్నాను అంతా విని భగవాన్ చిరునవ్వుతో వారు చేయగలిగిందంతా అంతే అయినా అంతా సుఖాంతమే కదా అంటూ నడిచి వెళ్ళిపోయారు మా సహచరుడు డేవిడ్ అతడి చేత ఈ ఉత్తరం రాయించిన గురువు ఇద్దరినీ ఉద్దేశించి వారు అనే పదాన్ని భగవాన్ వాడినట్లు నాకు అనిపించింది రమణుల వంటి సద్గురువు ఆశ్రయించినప్పుడు క్షుద్రదేవతోపాసన ద్వారా చేసే ఈ ప్రక్రియలు కూడా సాధకుడికి చివరకు మేలే చేస్తాయి అరుణాచల శివ అనే జపం సిద్ధించడానికి ఆఖరికి ఆ క్షుద్ర ప్రక్రియే మూల కారణమని చెప్పొచ్చు అని ముగిస్తాడు ఆస్బోన్ నిజంగా మీ మేలు కోరేవారు ఎవరూ కూడా తాము మీకన్నా అధికూలమైనట్లు తాము నేర్పేవారు మీరు నేర్పేవారు నేర్చేవారు అన్నట్లు మాట్లాడరు కేవలం మీ శ్రేయస్సు కోరే మిత్రుల వలె మెలుగుతారు